ప్రజల సమస్యలకు ఏం చేస్తావు నువ్వు రాష్ట్రానికి వచ్చావు అసలు ఎవడాయి నిన్న నాయకుడని చెప్పాడు నిన్ను ఎవడని రాజకీయాలకు రమ్మని చెప్పాడు నిన్ను అసలు రాజకీయ నాయకుడి లక్షణం ఏదని నీకు ఉందా అసలు దాంట్లో ఒకటైనా అసలు విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి మాట్లాడు అక్క అసలు లేదు విశాఖపట్నం ఒక అమ్మాయిని మోసం చేసి నువ్వు ఇక్కడ జీవితం ప్రారంభించావు మోసంతో నీ జీవితం ప్రారంభించావు విశాఖపట్నంలో నువ్వు వెన్ను పోటుతో ప్రారంభించావు నువ్వు విశాఖపట్నంలో నీ జీవితం 2008లో నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో లేదో నాకు చెప్పు నువ్వు మాట్లాడేది నువ్వు మనిషివి నువ్వు ఒక నిజాయితీ పరుడివి నీకు ఆదర్శాలు ఉన్నాయి అంబేద్కర్ గారి ఫోటో గాంధీ గారి ఫోటో లేకపోతే ఎవరి ఫోటోలు పెట్టుకు తిరుగుతావు నువ్వు మళ్ళీ చూసుకున్నావు 2024 ఎలక్షన్లో నువ్వేం చేస్తావో నువ్వు ఎన్ని సీట్లు గెలుస్తావో నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చూద్దాం అప్పుడు మాట్లాడు 2024 తర్వాత మళ్ళీ కెపాసిటీ ఏంటో థ్యాంక్ యూ అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇతను ఇంకోటి ఈ గాజువాకలు ఓడిపోయిన ఈ వ్యక్తి అది అతని స్టేట్ రౌడీలాగా తన తాను ఫోజ్ ఇవ్వటం ఒక రౌడీకి ఉండాల్సిన లక్షణాలనే అతనికి ఉన్నాయి నా స్నేహితులు పంపించారు ఇతని గురించి ఇది ఇలాంటి వ్యక్తులు మరి ఇంకా మరి చేస్తే ఈ బ్లాక్మెయిల్ చేసి ఊరికో ఒక మీటింగ్ పెట్టేసి ఏదో చెప్తున్న ప్యాకేజీలు తీసుకుని అసలు ఒక వీధి రౌడీకి పవన్ కళ్యాణ్ స్పీచ్లకి ఏమైనా తేడా ఉంది ఎక్కడైనా సార్ చెప్పండి సార్ అవునండి అవును సార్ అతని పని అతను చేసుకుంటే మా గురించి వదిలేమనండి సార్ మా గురించి ఎందుకు మాట్లాడతాడు అతను అతను పోటీ చేస్తే 3 సార్లు పోటీ చేయమనండి మేము ఎవడ అడగం మరి మా గురించి ఎందుకు మాట్లాడతాడు వచ్చి అందుకే మేము అడుగుతున్నాం సార్ ఒక మాట అతను ఒక స్థానంలో పోటీ చేసి గెలవమనండి అసెంబ్లీలో కూర్చోమనండి నేనేమన్నా కానీ నేను ముఖ్యమంత్రి అవుతాను ప్రజలకంత సేవ చేస్తాను రాష్ట్రాన్ని మార్చేస్తాను లేకపోతే ఈయన అలా మోసం చేశాడు ఈయన కుబ్జాలు చేశాడు ఇది చేశాడు మంటలు చేశాడు మా గురించి ఎందుకు మాట్లాడతాడు అతను రెండే చేయమని స్థానాలు ముఖ్యమంత్రి అవ్వమని ఎవడొద్దన్నాడు ఇప్పుడు ఒక నేను ఒకటి అడుగుతున్నానండి 2024 ఎలక్షన్కి వెళ్ళబోతున్నారండి ఇతను వచ్చి మా ప్రభుత్వం వస్తే అది మారుస్తాను ఇది మారుస్తాను అంటున్నాడు సార్ అసలు ప్రభుత్వం రావాలంటే మనకి ఎన్ని సీట్లు కావాలి ఎన్ని సీట్లు కావాలంటే ఇతను ఎన్ని పోటీ చేస్తాడు సగం సీట్లు పైన కావాలిగా మనకి ఆ సగం సీట్ల పైన ఇతను ఎన్ని పోటీ చేస్తారు ఇతను 25-30 సీట్ల కోసం మోచేతులు నాకేస్తున్నాడు కదా అక్కడికి వెళ్ళి బూట్లు నాకేస్తున్నాడు కదా ఆ కులాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు అక్కడ సరే అది సార్ ఒక మాట వినండి సార్ ఒక మాట సార్ సార్ ఒక మాట వినండి శాంతి భద్రతల కోసం భయపడి నేనేమీ కూడా స్టేట్మెంట్స్ ఇవ్వలేదు శాంతి భద్రతల గురించి ఏమీ కాదు అది కిడ్నాప్ వ్యవహారానికి పూర్తిగా ఎన్నైనా జరగవచ్చు నేను కూడా చెప్పిన గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అలిపిరులో ఆయన మీద బాంబు బ్లాస్ట్ దాడైంది ఇందిరాగాంధీ గారిని ఇంట్లో చంపేశారు అమెరికా ప్రెసిడెంట్ని పబ్లిక్ మీటింగ్లో కాల్ చేశారు ఇలాంటివన్నీ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అది మన అజాగ్రత్త వల్ల కానీ కొన్నిసార్లు ఒక్కొక్కసారి మనం మిస్టేక్ వల్ల కానీ జరుగుతూ ఉంటాయి అది శాంతి భద్రతలు ఇదని చెప్పలేము ఇలా హైదరాబాద్ నగరంలో కూడా ఎన్నో మర్డర్లు రేపులు కిడ్నాప్లు జరుగుతూనే ఉన్నాయి రోజు రోజుకి మీ మీడియాలోనే రోజు వస్తూ ఉన్నాయి అయినంత మాత్రం నాకు శాంతి భద్రత లేనట్టు కాదు ఎప్పుడు కూడా ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం అది వేరు ఇది వేరు సార్ చెప్పండి సార్ ఇంకెన్ని డౌట్స్ పవన్ కళ్యాణ్ అసలు వ్యక్తే కాదంటాను నేను అసలు వ్యక్తే కాదు అతను అసలు వ్యక్తే కాదు అసలు వ్యక్తి కాదు అతను అన్ని రకాలుగా ఒంట్లో వెధవ లక్షణాలు పెట్టుకున్న ఒక రూపం అది వ్యక్తి కాదు ఒక మనిషికి ఉండవలసిన లక్షణాలు ఏవి అతను లేవు ఒక హస్బెండ్గా మీరు అందరూ ఉన్నారు కట్టుకున్న భార్యకి విలువిస్తారు అతనికి అది లేదు పిల్లల్ని మీరు కష్టపడి ఈ డ్యూటీకి వచ్చేటప్పుడు కూడా తిన్నావు నాన్న స్కూల్ డ్రాప్ చేస్తాను రా అంటారు వాళ్ళు ఎవరు ఉన్నారు ఎక్కడ ఉన్నారో ఇతను తెలీదు నా గురించి నేను మాట్లాడాడు కాబట్టి నేను ఈరోజు మాట్లాడవలసి వచ్చింది ఒక కుక్క నక్క మురిగినట్టు మురిగాడు నేను వచ్చి నేను మాట్లాడవలసి వచ్చింది వాళ్ళు మీడియా మీటింగ్ పెట్టి చెప్పండి
నేను ఆల్రెడీ చెప్పాను దాంట్లో ఇందాక పీడిఆర్ అనేది క్లియర్గా మళ్ళీ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను మీరు అడిగారు కాబట్టి రెండు వేల నలభై ఏడులో రావాల్సిన 68 కోట్ల టీడీఆర్ ఇప్పుడే తీసుకున్నారని ఆయన ఆరోపణ చేశారు. అసలు నీకేమన్నా తెలుసా, మీరు వినండి పూర్తిగా, దీనికోసం చెప్తాను ఒక్క నిమిషం. అసలు ఏమన్నా తెలుసా, కనీస పరిజ్ఞానం ఉందా, కనీస పరిజ్ఞానం ఉందా టీడీఆర్ అంటే ఏంటో, అసలు టీడీఆర్ తాలూకు సిస్టమ్ ఏంటో నీకేమన్నా తెలుసా మాట్లాడుతున్నావా. విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ వచ్చినప్పుడు 2022లో మాస్టర్ ప్లాన్ వచ్చినప్పుడు అది 47 వరకు 25 సంవత్సరాల కోసం టీడీఆర్ మన విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. ఆ మాస్టర్ ప్లాన్లో కొన్ని రోడ్లు ఉన్న రోడ్లను పెద్దవి చేయటం, కొత్త రోడ్లు ఫామ్ చేయటం, ఇలా రకరకాలుగా మాస్టర్ ప్లాన్లో పొందుపరుస్తారు. పొందుపరిచిన ఏదైతే 100 ఫీట్ రోడ్లు, 150 ఫీట్ రోడ్లు, 200 ఫీట్ రోడ్లు, లేకపోతే 80 ఫీట్ రోడ్లు, వీటన్నింటిని కూడా గవర్నమెంట్ స్థలం లేని ప్రైవేట్ స్థలం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ ప్రైవేట్ స్థలం తీసుకునే ప్రాసెస్లో ఆ రోడ్డు ఫామ్ చేసినప్పుడు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి టీడీఆర్ ఇచ్చి వాళ్ళకి తీసుకుంటారు. ఒకవేళ కనుక ఆ రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్డుకు ఆనుకుని ఎవరైనా బిల్డింగ్ పర్మిషన్ పెడితే, ఒకవేళ బిల్డింగ్ కట్టేస్తే భవిష్యత్తులో బిల్డింగ్ మళ్ళీ డిమాలిష్ చేయలేము కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళ స్థలం తాలూకుది మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎంత పోతుందో చూసి ఆ ఏరియాని మున్సిపాలిటీ గిఫ్ట్ తీసుకుని వాళ్ళకి టీడీఆర్ సర్టిఫికేట్లు ఇస్తుంది. అంతేకాని 2027లో 47లో రావాల్సిన టీడీఆర్ 2023లో తీసుకున్నారని కాదు. ఆ రోజు ఎక్కడైతే బిల్డింగ్ ఎవరైనా కట్టినా అది నేనవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆ టీడీఆర్ వాళ్ళకి ఇచ్చి తీసుకోవటం జరుగుతుంది. అది ఆయనకి తెలియదు, ఆయనకు ఒక పరిజ్ఞానం లేని వ్యక్తి కాబట్టి దానికోసం మాట్లాడడం జరిగింది. నా చెప్పండి, ఏమండి ఒక మాట వింటారా సార్, నేరస్తులు నేను ఏమన్నా కొమ్ము కాస్తానని చెప్పండి. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి, నన్ను మటర్ చేసామంటారా, వెళ్ళి మీరు అందరూ మీడియా అందరూ వస్తానంటే రైట్ మటర్ చేసేద్దాం. అది చేయలేం కదా మనం, అది మనం రూల్స్ ఒప్పుకో కదా, మనం ఒక వ్యవస్థలో బతుకుతున్నాం, మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏ నేరస్తున్నైనా కోర్టు శిక్షించాలి, కోర్టు చేయాలి, అది అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. మన లాయర్లు ఉంటారు, జడ్జెస్ ఉంటారు, వాళ్ళు ఇచ్చిన తీర్పుల ప్రకారం వాళ్ళు కంపల్సరీ శిక్ష పడుతుంది. అదే కనుక లా అండ్ ఆర్డర్ మన చేతిలో తీసుకున్నాం అనుకోండి, మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందాం అనుకోండి, అది ఇంకో రకంగా ఉంటుంది. కానీ ఆ పని మనం చేయట్లేదు. కొమ్ము కాస్తున్నాం అంటే మనం వాళ్ళని ఏదన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకుని మనం కొట్టడమో తిట్టడమో లేకపోతే మనం ఏదైనా చేయటమో చేస్తే మనం చర్య తీసుకున్నట్టు అనుకుంటే నేను ఆ పనిని చేయలేను. ఎందుకంటే ఏది జరిగినా అది ఒక సిస్టమ్ ప్రకారం, లా ప్రకారం జరగాలి. వాళ్ళకి శిక్ష పట్టడం 100% ఖాయం. ఎందుకంటే అతను ఆల్రెడీ గతంలోనే ఒక మర్డర్లో కూడా అతను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, మర్డర్లో కూడా ఆల్రెడీ ఓ ట్రయల్ స్టార్ట్ అవబోతుంది. ఏదైతే అది ఉందో కోర్టు ద్వారా కూడా మనం దాన్ని స్పీడప్ చేస్తున్నాం. రోజు ఒక మనిషిని పెట్టాం, ఆ మనిషి దాని మీద వర్కౌట్ చేస్తున్నాడు. ఏదైతే మర్డర్ కేసులో బెయిల్లో ఉన్నాడో ఆ బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ కూడా పెట్టాం. ఎందుకంటే మటర్ స్టార్ట్ అవ్వాలి, మటర్లో కూడా ఇమీడియట్గా ఆడికి శిక్ష పడాలని.